జాతీయ ఆహార భద్రత చట్ట ప్రకారం రాష్ట్రంలో పండే ప్రతి వరి గింజను కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అయినప్పటికీ సాంకేతిక అంశాలను సాకుగా చూపుతూ తప్పుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇక ప్రతి ఒక్క గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జిల్లా పరిషత్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లుగా వెల్లడించారు. राष्ट्र पड़े प्रति वरीगिंजन बाध्यता के प्रभुत्पी रकर सांके अंशाल चूपस्त वंकल पड़ता के प्रभुत्म ताध्यत तपा प्रयत्न सदर्भ में तपक राष्ट्रीय प्रति वरीगिंजन के प्रभुत्मेगो चेयरजु अत्यवसर सामवेश यादाद्रि भुवनगिरी जिला प्रजा परषत् सवेश तीर्मा जी जड् चैरम गीर्मा अन्नी पक्ष संबंधी सभ्यु मदत आमोद अन्नी पार्टी मित्र धन्यवाद तपक रईतंगण रखल को అందరం కూడా కలిసి కొట్టవలసిన సందర్భం వచ్చింది. తప్పకుండా రైతాంగం సంక్షేమం కొరకు మరొక ఉద్యమాన్ని ప్రారంభించాలని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు అన్ని స్థాయిల్లో కూడా స్థానిక సంస్థలందరూ కూడా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి పంపించడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కేసీఆర్ గారి డైరెక్షన్ లో ఎటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టినా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా ముందుకు కదిలిరావడానికి సిద్ధంగా ఉంది. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని తెలంగాణలో పండిన ప్రతి వరి ధాన్యం